తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని దేవతగా అభివర్ణించిన కేసీఆర్ అధికారం రాగానే మాట మార్చి అబద్దాల మనిషిగా ముద్రపడ్డారని సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడెంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అమలు చేయకపోవడం వల్ల బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చేందుకు ముఖం చాటేస్తున్నాయని ఆరోపించారు. మీకు తెలుసా, ఇప్పుడు దళిత మంత్రి లేడు, మీరు అనొచ్చు దళిత మంత్రి ముఖ్యమంత్రులే కడియా సీఎం అంటే కాదు మారే కాదు ఆయన భయం తక్కువ మొత్తం తెలంగాణలో 1000 మంది ఉంటారు. దళిత ముఖ్యమంత్రి కాదు దళిత మంత్రి కూడా నేను వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి మహిళా మంత్రి అవసరం లేదు. ఆయన చెప్పాడు మిషన్ భగీరథలో 2019లో లోగా ఇంటింటికి నీళ్ళు లేకపోతే నేను పోటీ చేయను. నేను చెప్తున్నాను నువ్వు నీళ్లు లాపలేదు, నీ మిషన్ పైతావు నీళ్లు ఊరికి రాలేదు, ఇంటింటి కుదిరిపెట్టు కాబట్టి నువ్వు నైతికంగా పోటీ చేసే హక్కే లేదు.